అందరికీ నమస్కారం. నేను మీ కుమార్ రజన్ భరద్వాజ్. అయితే ముఖ్యంగా మనకి ఎక్కువ శాతం కూడా అప్పులకు సంబంధించినటువంటి విషయాల మీద జాతకాలు బాగా వస్తూ ఉంటాయి. మనకి ఎప్పుడు మన అప్పులు బాధలు తీరుతాయి, ఎప్పుడు అప్పులకు సంబంధించిన విషయాలు మాకు తొలగిపోతాయి, ఎప్పుడు గృహ రుణాలు తొలగిపోతాయి ఎక్కువగా అడుగుతూ ఉంటారు. అలాంటి జాతక చక్రాల్లో మనం ముఖ్యంగా ఏ భావాలను పరిశీలించాలనేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. ఎక్కువ శాతం కూడా 12వ భావాన్ని పరిశీలిస్తూ ఉంటారు, 6వ భావాన్ని పరిశీలిస్తూ ఉంటారు ఎక్కువ శాతం కూడా. అదే లగ్నాన్ని పరిశీలిస్తూ ఉంటారు. ఒకటి అది కాకుండా మనకి ఏంటంటే 5, 6, 8, 12 భావాధిపతులకు చూడాలని చెప్పబడుతూ ఉంటుంది. ముఖ్యంగా అప్పుల గురించి 5, 6, 8, 12 పంచమ, షష్ట, అష్టమ, ద్వాదశ భావాలను అదేవిధంగా భావ అధిపతులను చూడగలగాలి. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా ఒక రాశి చక్రాన్ని మనము పరిశీలిద్దాం. ఇక్కడ లగ్నంలో మనకి వృశ్చిక లగ్నమైంది. ఇక్కడ ఈ జాతకంలో ఇక్కడ గమనిస్తూ ఉండండి, లగ్నం మనకి వృశ్చిక లగ్నమైంది. ద్వితీయంలో మనకు ధనస్సులో మనకి కేతు ఉన్నాడు, అష్టమంలో మిథునంలో మనకి రాహువు ఉన్నాడు, నవమ కర్కాటకంలో మనకి చంద్రుడు శుక్రుడు ఉన్నాడు, దశమస్థానంలో సింహంలో మనకి రవి ఉన్నాడు, బుధుడు ఉన్నాడు, ఏకాదశ కన్యలో మనకి శని ఉన్నాడు, వయస్థానం తులలో మనకి కుజా గురులు ఉన్నారు. ఈ ముఖ్యంగా వివరణ మనం గమనిద్దాం. ఇక్కడ గమనించండి, 5వ రాశికి అంటే మీనం శని వీక్షణం అనేది మంచిది కాదు. 5వ రాశికి ఎప్పుడైనా సరే శని వీక్షణం అనేది ఇక్కడ మంచిది కాదు. ఈ జాతకంలో జరిగింది అది. 5వ రాశి పూర్వ పుణ్యస్థానాన్ని సూచిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ 6వ రాశికి మేషం కుజునికి సప్తమ వీక్షణం అనేది మంచిది కాదు. అంటే పంచమ వీక్షణం జరిగింది, సప్తమ వీక్షణం జరిగింది. అంటే 6వ రాశికి కుజుడి యొక్క సప్తమ వీక్షణం అనేది ఇక్కడ మంచిది కాదు. 8వ రాశి అంటే మిథునమైంది ఇక్కడ. 8వ రాశికి మిథునానికి శని దశమ వీక్షణం అనేది మంచిది కాదు. కొన్ని వీక్షణాలు ఉన్నాయి మంచిది కానీ వీక్షణాలు మీకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను, దాని ప్రకారం తీరి అన్నమాట. 12వ అధిపతి ఇక్కడ తులా అయ్యాడు, శుక్రుడి యొక్క క్షీణచందుతో కలిపి ఉండటం అనేది మంచిది కాదు. ఇక దశమంలో సింహం, బుధాదిత్య యోగం అనేది ఇక్కడ రవి బుధుల కలయిక వల్ల జరిగింది కానీ పాపగ్రహ మధ్యస్థంగా చెప్పబడుతూ ఉంటుంది. బుధాదిత్య యోగం ఏర్పడినప్పటికీ ఇదేంటంటే పాపగ్రహ మధ్యస్థంగా అంత యోగంగా చూపించడం లేదు ఇక్కడ. అదేవిధంగా ఇరువైపులా శని మరియు క్షీణచంద్రుడు ఉన్నాడు. అంతర్దశానాథుడైన బుధునికి మూల త్రికోణ రాశి. అంతర్దశానాథుడికి బుధుడికి మూలం త్రికోణ రాశి, కన్యారాశి. ఇట్టి కన్యారాశి నుంచి 3, 6, 7, 10, 11 అధిపతులు శత్రువులు అవుతూ ఉంటారు. 3వ అధిపతి కుజుడు మరియు 7వ అధిపతి గురుడు శత్రువులను 12 దుస్థానంలో ఉన్నందున మీకు అనుకూలంగా లేదు. అప్పులు పాలు ఎక్కువగా అవ్వటానికి, అప్పులు తీర్చడానికి ఎక్కువ నష్టపోవడానికి అవకాశం ఎక్కువ ఉందని జాతకంలో మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. చార్ట్ని మీరు వేసుకొని నేను చెప్పింది మొత్తం కూడా మళ్ళీ మళ్ళీ విన్నట్టయితే మీకు వివరంగా తెలుస్తూ ఉంటుంది. అందరూ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. మీకు మనసు భరద్వాజ్ శర్మ.